సత్యనారాయణ గారు ఉన్నారు, బీజేపీ విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్కారం. ఎస్, చూస్తున్నాం పోలీసుల వ్యవహార శైలి అనుకోవాలా, లేకపోతే ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు అనుకోవాలా? ప్రశ్నించడానికి వీల్లేదు, కనీసం పరామర్శించడానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితులా? తీసుకుని వెళ్ళి ఒక 2 గంటల పాటు ఎక్కడికి తీసుకువెళ్లారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు అనేటువంటి ఒక ధోరణిలో పోలీసుల వ్యవహార శైలి ఉంది. పోలీసులు ఏం చెప్తున్నారు, ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి మేము ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాం, మాకెవరి మీద పర్సనల్ గ్రడ్జ్ అనేది ఎటువంటిది లేదనేటువంటి మాట పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటి, ఎలా చూడాలంటారు మనం ఓవరాల్గా? ఇప్పుడు అధికారం కోసం ప్రయత్నం చేసేటటువంటి రాజకీయ పార్టీలు అధికారం వచ్చిన తర్వాత ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసేటటువంటి అలవాటు బాగా మారిపోయింది. బేసిక్గా ఇది ఒక వ్యక్తి కోసం, ఇవాళ లోకేష్ లేకపోతే ఇంకొకళ్ళు అన్న పాయింట్ కానీ, వాస్తవంగా ప్రజాస్వామ్యంలో ఆందోళన చేయటం, ప్రజల యొక్క వాయిస్ని వినిపించేటటువంటి ప్రయత్నం చేయటం, ఇది సహజంగా జరిగేటటువంటి ఒక రాజ్యాంగ ప్రక్రియ. అయితే దీనికి సంబంధించినటువంటి దాని పరిస్థితి ఎలా దాపరించిందంటే, గడిచిన 7 సంవత్సరాల కాలంలో రాష్ట్ర విభజన తర్వాత దీనికి అసలు దీన్ని తెరెత్తిందే తెలుగుదేశం ప్రభుత్వం. మేము బీసీ కమిషన్ మంజునాథన్ కమిషన్కి కాపులు బీసీల్లో చేర్చేటటువంటి విషయం మీద ప్రయత్నం చేసినప్పుడు ఎన్నిసార్లు హౌస్ అరెస్ట్ అయ్యి ఉంటాం, ఎన్నిసార్లు మమ్మల్ని తీసుకెళ్ళి నిర్బంధించారు. అనేక పరిస్థితుల్లో 2014 నుండి 2018 దాకా మిత్రపక్షంగా మేము కొనసాగిన తర్వాత, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ విడిపడిన తర్వాత పలుమార్లు నేను వ్యక్తిగతంగా అరెస్ట్ అయినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. కాబట్టి ఆవేళ కూడా హెచ్చరించాం, ఈ రకమైనటువంటి పద్ధతి విధానం కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ, ఆయన విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగిన దిగడంతో అతను అరెస్ట్ చేశారు. అక్కడ ఆవేళ అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్తో కూడా నేను కాకపోయే సీఎంని ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. మళ్ళీ తిరిగి అతను అధికారంలోకి వచ్చిన తర్వాత నేను నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని అతను ఏళ్ళకంటే కూడా 100 రెట్లు పెంచు పరిస్థితుల్లో ఇవాళ అతను దాపరించాడు. ఇవాళ భారతీయ జనతా పార్టీ జనసేన కార్యకర్తలు గ్రామాల్లో పనిచేస్తున్నప్పటికీ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు అంతా ఇంతక. తూర్పుగోదావరి జిల్లాలో మా పక్కన అనేక ప్రాంతాల్లో జనసేన కార్యకర్తలు వాళ్ళు ఫ్లెక్సీలు చెప్పేసి కేసులు పెట్టి అక్కడ పడుతున్నారు. భారతీయ జనతా పార్టీ కేసులు ఉన్నాయి, నిన్న కాకపోయినా కూడా. ఇప్పుడు మేము ఈ విజయవాడ ఈ వినాయక ఉత్సవాలకు సంబంధించిన విషయం మీద కూడా డేటైన్ మాకు కూడా నోటీసులు రావడం, పెరడమిక్ యాక్ట్ మీద పెట్టడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ మేము చెప్పేది ఏంటంటే, రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం వచ్చిన తర్వాత ఒకలాగా, ఈ రకమైనటువంటి పరిస్థితికి వెళ్ళినప్పుడు దీన్ని ప్రశ్నించడానికి దీనికి సంబంధించిన 3వ పార్టీలు ఎందుకు, ప్రజలందరూ కూడా 3వ పార్టీల వైపు చూసేటటువంటి పరిస్థితి వస్తుంది? అసలు విలువలు ఎందుకు క్షీణించిపోతా ఉన్నాయి? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, మీరు అధికారంలో లేనప్పుడు ఒకలాగా. ఇవాళ మేము కూడా ఈ రాష్ట్రంలో మొన్న గుంటూరులో మహిళపై హత్య జరిగినప్పుడు మా పార్టీ మహిళా మోర్చా నాయకురాలు ప్రత్యేకించి ఢిల్లీ వెళ్ళి జాతీయ ఎస్సీ కమిషన్కి, మేము అదే మహిళా కమిషన్కి ఇద్దరికి కూడా మేము పిటిషన్స్ ఫైల్ చేస్తాం. ఎస్సీ కమిషన్ సభ్యులు వస్తే, ఎస్సీ కమిషన్ సభ్యులు వచ్చినప్పుడు పార్టీ కార్యకర్తలను కలవడానికి వెళ్తే హత్య చేసినోడు బాగానే ఉన్నాడు, దాన్ని సమర్థించేటటువంటి పార్టీ కూడా బాగానే ఉంది, మాకు సంబంధించినటువంటి మహిళా కార్యకర్తల మీద కేసులు పెట్టారు ఉంటుంది. ఈ రకమైనటువంటి పరిస్థితి మేము ఎదురు చూస్తూ ఉన్నాం. దేని తప్ప ఎవరో దీన్ని సమర్థించేటటువంటి పరిస్థితి కాదు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి వరవడి ఏంటి, పోలీస్ ఏ రకంగా తయారైందంటే, పూర్తిగా అధికారుల యొక్క చెప్పు చేతల్లో గెలిపోయింది. పేరుకి కాకీ బట్టలు వేసుకున్నారు తప్ప ఖద్దరుతో కూడిన కాకీ బట్టలు వేసుకుని ఆయా పార్టీలు వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళకి సంబంధించిన విషయాలు జరుగుతున్నాయి. మొన్నటిదాకా వెంకటేశ్వరరావు గారు ఉన్నాడు, ఇవాళ ఇంకో ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా కానీ ఇది జరిగేటువంటి తంతే అనేటువంటి మాట వినిపిస్తోంది సత్యనారాయణ గారు. పై అధికారులు చెప్పినప్పుడో, నేతలు చెప్పినప్పుడో, మంత్రులు చెప్పినప్పుడో చేయకపోతే ట్రాన్స్ఫర్లు లేకపోతే ఉద్యోగాలు పోవడం ఇవన్నీ జరుగుతూ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఆ నేపథ్యంలోనే తలొగ్గాల్సి వస్తుంది అనేటువంటి ఇంటర్నల్ వాయిస్ కాదంటారా? అందుకనే మేము చెప్పాం సార్, పోలీస్ రిఫార్మ్స్ మీరు తీసుకురండి, రిఫార్మేషన్ ఆఫ్ పోలీస్ బిల్ పెట్టండి. టీచర్స్ ఏ రకంగా అయితే వాళ్ళ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా ఇదివరకు జడ్పీ చైర్మన్ చేతుల్లో ఉండి వాళ్ళ పూర్తి కట్టు బానిసలుగా ఉన్నారో అటువంటి పరిస్థితి బయటకు తీసుకురండి, మాన్యువల్ మార్చండి, పోలీస్ సిస్టమ్ అంతా కూడా తీసుకురండి. ఇండివిజువల్ గా పోలీసులు పనిచేస్తున్నారా? అధికారులు పనిచేయట్లేదు, వాళ్ళకి సంబంధించిన విషయాల్లో అడ్డకోలుగా తీసుకొచ్చి ప్రమోషన్స్ ఇస్తున్నారు. ఒక భారతదేశం లాంటి రాజకీయాలు ఉన్నటువంటి దేశంలో మీరు చెప్పేది ఇంప్లిమెంట్ అవుద్దంటారా? అసలు అది ఖచ్చితంగా అవుతుంది. ఎందుకు అవుతుంది? 1 ఆర్ దాదాపు డెఫినెట్ గా అవుతుంది. ఎందుకు అవుతుంది? ఇప్పుడు పోలీస్ మేనేజర్ ఏమి పైనుంచి ఊడిపడి వచ్చింది ఏం కాదే, మనం చూసాం 1997 దాకా ఎలక్షన్ కమిషన్ ఎలా ఉందో, 1991 శాసనం వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఎలా ఉందో మేము చూసాం. 42 సంవత్సరాల నా రాజకీయ జీవిత చరిత్రలో అనేక చూసాను. ఇది కూడా ఫస్ట్ ఎన్టీ రామారావు గారు పోటీ చేసినప్పుడు పైసా ఇవ్వక్కర్లేని పరిస్థితి చూసాం, తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టడం కూడా చూసాం. ఇవన్నీ ఉన్నాయా పూర్వం? వాళ్ళ గోళ్ల మీద వ్రాతలు రాసాం,
మరి ఎలక్షన్ కమిషన్ సీరియస్గా నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని వదిలేసి వాళ్ళు ఎవరు కూడా రాయనటువంటి పరిస్థితి వెళ్ళింది. అంటే తీసుకునేటటువంటి దాంట్లో చిత్తశుద్ధి, నిజాయితీ, నిబద్ధత ఉన్నప్పుడు ఎందుకు జరగదు? ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి చదువుకునేటటువంటి విషయాలు కూడా యూపీ గవర్నమెంట్ ఉంది. ఖచ్చితంగా ఆయన గవర్నమెంట్ ఆఫీషియల్స్ అందరూ కూడా మ్యాండేటరీగా చదవాలి, లేకపోతే కలెక్టర్ కొడుకు కూడా ఇవాళ యూపీలో మీరు అతను గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళేటటువంటి పరిస్థితి వచ్చింది. చేయండి, సంకల్పం ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి, చేసే పనిలో నిజాయితీ ఉండాలా ఉన్నప్పుడు తప్పనిసరిగా జరుగుద్ది. మనకు తెలుసు కదా, నిన్నటిదాకా పోలీస్ అంటే పూర్తిగా ఇవాళ వాళ్ళ రిజర్వేషన్స్ కానీ డీపీసీ ఉంది, ఇప్పుడు డిపార్ట్మెంటల్ ప్రమోటింగ్ కమిటీ, వాళ్ళ గ్రేడ్ వన్ ఆఫీసర్లు అందరూ వాళ్ళు చేస్తారు. ఒక ఐఏఎస్ అంటే వాళ్ళ చేతిలో ఉండవు తప్ప మిగిలినటువంటి మొత్తం కేడర్ అంతా కూడా వాళ్ళ దగ్గరే ఉంది. మరి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి మిగిలినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరినీ కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా తప్పించేటటువంటి ప్రయత్నం చేయాలి, రిఫార్మ్స్ రావాలి రాబోయేటువంటి రోజులు. ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీగా మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్గా లేరు, వాళ్ళు పూర్తిగా వన్ సైడ్ అయిపోయారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అక్రమ కేసులు అవలేసిన నిన్న చాలా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే పారాడమిక్ కేసు మీద మొన్న నేను అనుకుంటున్న వెస్ట్ గోదావరి డిస్టిక్లో మా మీద మాకు సంబంధించిన కార్యకర్తల మీద కేసులు పెట్టారు. అంతకు ముందు రోజు ఈ జిల్లాలో మాకు సంబంధించి తిరుపతి పార్లమెంట్ గెలిచినటువంటి గురుమూర్తి అనేటటువంటి ఒక ఎంపీని ఒక ఎమ్మెల్సీని ఫెలిసిటేట్ చేయడానికి సాక్షాత్ రాష్ట్ర హోంమంత్రి అండ్ ఈ రాష్ట్రానికి చెందిన ఉప ముఖ్యమంత్రి ఆ సభలో పాల్గొంటే 10,000 మంది పాల్గొన్నారు అక్కడ. మరి పెరడమిక్ యాక్ట్ అక్కడ వర్తిస్తుందా? అక్కడ దాన్ని పట్టించేటటువంటి ప్రయత్నం లేదా? పోలీసు దానికి సంబంధించిన విషయాలు లేవు? మళ్ళీ మేము దీన్ని అంతా కూడా వీడియో తీసి వీలైతే దాన్ని ప్రైవేట్ కంప్లైంట్ వేసి ఆ పోలీసులను కూడా భాగస్వాములు చేసి వేసేటటువంటి పరిస్థితి వస్తుంది. న్యాయ పోరాటం చేస్తాం, దానికి సంబంధించినటువంటి పరిస్థితి చేస్తాం, ప్రజాబాహుళ్యంలోకి వెళ్ళి కొట్లాడతాం, ప్రజల యొక్క మద్దతును కూడగట్టడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ అసలు ప్రశ్నించేటటువంటి వ్యక్తులు, రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు ఒకేసారి అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం కోల్పోయినప్పుడు ఒకలాగా మాట్లాడటం అనేది ఈ జగన్మోహన్ రెడ్డి గారే ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడాడు. అన్యాయంగా నన్ను అరెస్ట్ చేశారు, నన్ను అక్రమంగా నన్ను నిర్బంధించారని ఆయనే చెప్పాడు. ఇప్పుడు ఆయన చేసేది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే అధికారం వచ్చేటప్పటికి వాళ్ళకు ఉండేటటువంటి యోచనలన్నీ కూడా మారిపోతా ఉన్నాయి. ప్రజాబాహుళ్యంలో సమస్య ఉన్నప్పుడు వినండి, ఎక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఫేస్ చేసినా, ఎక్కడైనా దానికి సంబంధించినటువంటి తీవ్రవాదాన్ని కానీ హింసను కానీ దాన్ని ఏదైనా ప్రేరేపించినా, ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఆ రకమైనటువంటి పరిస్థితి చేయాలి. అదే పరిస్థితి ఈ తూర్పుగోదావరి జిల్లాలో ముద్రగడ పద్మనాభం గారు సంబంధించినటువంటి విషయం మీద కూడా అంతే జరిగింది. అక్కడ కంటిన్యూ ఒక 6 నెలల పాటు వాళ్ళకి సంబంధించిన సామాజిక వర్గంలో కూడా గృహ నిర్బంధం మీద జరుగుతూ ఉంది. ఇది ఈ పరిస్థితి ఎందుకు ఆ రకమైనటువంటి పరిస్థితి? రమ్మండి, లెట్ దమ్ కమ్ అండ్ స్పీక్. వాళ్ళు మాట్లాడమనండి, అందులో కనుక జెన్యునిటీ ఉండి వాళ్ళు మాట్లాడే డిమాండ్ కాన్స్టిట్యూషనల్ బేస్ ఉంటే ఖచ్చితంగా అది ఎప్రిసియేషన్కి వెళ్తుంది, లేకపోయినట్టయితే పోతుంది. ఎప్పుడు చేయాలి? అది ప్రోవోగేట్ చేస్తే, గవర్నమెంట్ కూలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే, రాజద్రోహానికి పాల్పడితే, రాజ్యాంగ ద్రోహానికి పాల్పడితే, రాజు లీడర్ కూడా రాజ్యాంగ ద్రోహానికి పాల్పడితే ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో కేసులు పెట్టచ్చు తప్ప నీకేదో కక్ష సాధింపు జరిగి నీ పార్టీలో విధిగా చేరాలో, నీ కూడా నీకు ఊడిగం చేయాలంటే చేయడానికి ఎవరో సిద్ధంగా లేదు. ఇవాళ లీడర్స్ అలా సైలెంట్ గా ఉన్న కేడర్ పబ్లిక్ అంతా కూడా గమనిస్తా ఉంది, సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు తప్పనిసరిగా. అరుణ్ గారు పోల్